అందరికి నమస్కారం. ఈరోజు మనం నీరు గురించి మనం తెలుసుకుందాం. మన బాడీకి నీరు అనేది మన బాడీకి ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందో అనేది మనం తెలుసుకుందాం. కొంతమంది అసలు నీరుని మన బాడీకి ఎలా అందించాలి, అసలు నీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు. అదీ కాక నీరు అసలు మన శరీరానికి ఏ రకంగా సహాయపడుతుంది, అసలు ఎలాంటి టైంలో మనం నీరు తీసుకోవాలి, నీరు తీసుకుంటే మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం చూద్దాం, ఒకసారి తెలుసుకుందాం. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అని మన పెద్దలు అంటారు. అసలు అలా ఎందుకు అంటారు అంటే మన శరీరానికి నీరు ఎంతో సహాయపడుతుంది. అందుకే మన నీటిని మన బాడీలో ఉన్న నీటిని సరైన పద్ధతిలో సమయానుసారంగా మన శరీరానికి అందిస్తూ ఉండాలి. ఇలా అందించడం వల్ల మన శరీరం ఏమవుతుందంటే డీహైడ్రేషన్ బారి పడకుండా ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడడం వల్ల మన శరీరానికి నీరసం, వాంతులు, విరోచనాలు ఇలా రకరకాలుగా మనకి శరీరానికి కలుగుతాయి. అందుకే సరైన పద్ధతిలో మన శరీరానికి ఎప్పుడు కూడా నీటిని అందిస్తూ ఉండాలి. వ్యాయామం చేసే ముందు మనం ఒక గ్లాసుడు వాటర్ తాగడం వల్ల మన శరీరానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే వ్యాయామం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాటర్ తాగడం వల్ల కూడా మన శరీరానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసులు నీళ్లు తాగడం వల్ల ఆ రోజు మొత్తం కూడా మనకి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే భోజనం చేసే ఒక అరగంట ముందు మనం నీరుని త్రాగడం వల్ల ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది, జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అలాగే నిద్రకి ఉపక్రమించే ముందు అంటే మనం నిద్ర పడుకునే ముందు కూడా ఒక గ్లాసుడు వాటర్ తాగడం వల్ల హార్ట్ అటాక్స్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మన నీరు మన శరీరానికి అందించడం వల్ల మన శరీరం సహాయపడుతుంది. అలాగే మనం నీరుని సరైన క్రమంలో అందించడం వల్ల మనకి మెదడు కూడా చాలా మెరుగవుతుంది. మనకి మన మెదడు బ్రెయిన్కి కూడా ఆలోచనలన్నీ అందించేది కూడా నీరు కూడా మనకి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలా మనకి నీరు మన శరీరానికి అందించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆక్సిజన్ తీసుకునే విషయంలో కూడా మన శరీరానికి నీరు ఎంతో సహాయపడుతుంది. మనం మందికి సరైన విధంగా సరైన సమయంలో మన శరీరానికి నీటిని అందించాలి. అందించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో మనం ఒకసారి మనం తెలుసుకుందాం. శరీరం నుంచి నీరు ఎలా బయటకు వెళ్తుందంటే మనం తాగే వాటర్ని బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా బయటకు ఎలా వెళ్తుందంటే మనం యూరిన్ పాస్ చేస్తాం కదా, యూరిన్ ద్వారా. తర్వాత బాత్రూమ్కి వెళ్తాం కదా, అలా మలం మూత్రం ద్వారా రోజుకి 1 నుండి 2 లీటర్ల వరకు బయటకు వెళ్తుంది మన శరీరం నుంచి. మన శరీరానికి నీరు సరిగా అందించకపోతే ఇంకా చర్మం సమస్యలు అంటే చర్మం డ్రై అయిపోవడం, అలాగే పింపుల్స్, ఇంకా దురదలు, ఇంకా అనేక రకాల చర్మ సమస్యలు, ఇంకా మలబద్ధకంతో పాటు కూడా బద్ధకం, ఇవన్నీ కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా నీరు శాతం అందించకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తీసుకొస్తుంది. అలాగే మనకు చెమట కూడా పడుతూ ఉంటుంది కదండి, ఆ చెమట ద్వారా కూడా మన బాడీలో ఉన్న నీరు శాతం అనేది బయటకు పోతూ ఉంటుంది. అది ఎలా అంటే 200 మిల్లీలీటర్లండి. బాగా చెమట పట్టింది అనుకోండి, చల్లగా ఉన్న వాతావరణంలో బాగా చెమట పట్టింది అనుకోండి, 200 మిల్లీలీటర్ల వరకు బయటకు పోతుంది మన శరీరం నుంచి. అలాగే బాగా ఎండగా ఉందనుకోండి, వాతావరణాన్ని బట్టి కూడా మన చెమట ద్వారా కూడా నీరు శాతం అనేది బయటకు వెళ్తుంది. అలాగే ఎండగా ఉన్నప్పుడు 400 మిల్లీలీటర్ల నీరు శాతం మన శరీరం నుంచి బయటకు వెళ్తుంది. శీతోష్ణ స్థితిని బట్టి, మన వాతావరణ పరిసరాలను బట్టి అంటే ఎండగా ఉన్నప్పుడు చెమట అనేది ఎక్కువ పడుతుంది కదా, అలాగే చల్లగా ఉన్నప్పుడు చెమట అనేది తక్కువ పడుతుంది కదా. అలా మన వాతావరణాన్ని బట్టి మన బాడీలో ఉన్న నీరు శాతం అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. మన శరీరానికి నీరు త్రాగటం వలన మన బాడీ ఆక్సిజన్ అందించడంలో నీరు ఎంతో సహాయపడుతుంది. అలాగే మలమూత్రాల ద్వారా మలినాలను బయటికి పంపించడానికి కూడా మనం తాగే నీరు మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరానికి పోషక పదార్థాలను అందించడం కూడా మనం తాగే నీరు మన శరీరానికి ఎంతో సహాయపడుతుంది. నీరు త్రాగడం వలన శరీరం ద్వారా చెమట పడుతుంది కదా, చెమట పట్టడం వల్ల, అలాగే మనం వెళ్ళే బాత్రూమ్ అంటే టాయిలెట్ బాత్రూమ్ వెళ్ళడం వలన లోపల శరీరంలో ఉన్న మలినాలు ఉంటాయి కదా, అలాగే మలినాలు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి కూడా మనం త్రాగే నీరు ఎంతో సహాయపడుతుంది. అలాగే మన మెదడికి కూడా సమాచారాన్ని అందించడం కోసం నీరు ఎంతో సహాయపడుతుంది.
నీరు త్రాగకపోవడం వల్ల అప్పుడప్పుడు అందరూ కూడా వేడి చేసింది నీకు వేడి చేసింది అని అంతా ఉంటారు కదా, అది కూడా కారణం ఏంటంటే మనం తీసుకోవాల్సిన నీరు తీసుకోకపోవడం వల్ల మన శరీరానికి వేడి చేస్తుంది. అలా వేడి చేసినప్పుడు మన శరీరానికి నీటిని అందిస్తూ ఉండాలి. అలా అందించడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి కూడా, అంటే ఉష్ణోగ్రతలు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా వేడి చేసినప్పుడు, అది కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే నీరు త్రాగటం వల్ల మన చర్మం కూడా ఆరోగ్యంగా అందంగా కూడా తయారవుతుంది. మన శరీరానికి సరైన సమయంలో నీరుని అందించడం వల్ల మన రోగ నిరోధక శక్తి కూడా పెంపొందించబడుతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది సరైన సమయంలో మన శరీరానికి నీటిని అందించడం వల్ల. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అంటే కొంతమందికి డైజెస్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి కదా, అవి కూడా మనం సరైన క్రమంలో నీరుని మనం బాడీకి అందించకపోవడం వల్ల కూడా ఈ డైజెస్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. అందువల్ల ఏం చేయాలంటే మన శరీరానికి తగిన సమయంలో నీటిని అందించడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడి డైజెస్ట్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. మన శరీరానికి నీరు ఇలా చాలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. మన శరీరానికి సరైన సమయంలో నీరు అందించకపోతే త్వరగా ముసలితనం అనేది వస్తుంది. అలాగే బద్ధకంతో పాటు మలబద్ధకం కూడా వచ్చేస్తుంది త్వరగా. మనం ముసలి వాళ్ళు త్వరగా అవ్వకూడదంటే మన శరీరానికి నీరు అనేది మనం సరైన పద్ధతిలో సరైన సమయంలో సరైన విధంగా మనం నీరు అనేది మన శరీరానికి అందించడం వల్ల మన శరీరం ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుంది. చూసారు కదండి, మన శరీరానికి నీరుని మన ఎంత అందించడం వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో, శరీరానికి నీరుని అందించడం వల్ల కలిగే లాభాలు, అలాగే అందించకపోవడం వల్ల కలిగే నష్టాలు చూసారు కదండి. అందుకే మనం రోజు నీటిని తాగుతాం. అది కూడా ఎలా అంటే సరైన పద్ధతిలో సరైన సమయంలో మన శరీరానికి నీటిని అందిద్దాం. అందించి కూడా మనం సరైన సమయంలో అందించడం వల్ల మనకి అన్నీ ఆరోగ్యంగా అన్నీ కూడా అందుతాయి. చూసారు కదండి, మన శరీరానికి నీరుని మన ఎంత అందించడం వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో, శరీరానికి నీరుని అందించడం వల్ల కలిగే లాభాలు, అలాగే అందించకపోవడం వల్ల కలిగే నష్టాలు చూసారు కదండి. అందుకే మనం రోజు నీటిని తాగుతాం. అది కూడా ఎలా అంటే సరైన పద్ధతిలో సరైన సమయంలో మన శరీరానికి నీటిని అందిద్దాం. అందించి కూడా మనం సరైన సమయంలో అందించడం వల్ల మనకి అన్నీ ఆరోగ్యంగా అన్నీ కూడా అందుతాయి.